ఇటీవల కాలంలో తెలంగాణలో చేపల పెంపకం విస్తరిస్తోంది సాంప్రదాయ పంటల సాగులో పెరిగిన పెట్టుబడులు తగ్గిన దిగుబడులతో సాగు గిట్టుబాటు కావడం లేదు ఇటు మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉంది దీన్ని చూసే చాలా మంది చేపల పెంపకం వైపు మళ్ళుతున్నారు ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు దేశీ వరి రకాల సాగుతో పాటు అనుబంధంగా కొర్రమేను చేపల పెంపకం చేపట్టారు వ్యవసాయ కూలీల కొరత పెట్టుబడులు భారంగా మారాయి దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి ఈ నేపథ్యంలోనే చాలామంది రైతులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పటికే చాలామంది డైరీ కోళ్లు మేకలు గొర్రెల పెంపకాలు చేపట్టారు అయితే తెలంగాణలో చేపల పెంపకం పెద్దగా లేదు ఉన్నా అది సంప్రదాయ చెరువుల్లో పెంపకం మాత్రమే కాని ఇప్పుడిప్పుడే తెల్లచేపలు చేపల విస్తీర్ణం పెరుగుతోంది ముఖ్యంగా కొర్రమేను చేపల పెంపకంలో మంచి లాభాలు వస్తుండటంతో ఒకరిని చూసి మరొకరు ఈ పెంపకంలోకి వస్తున్నారు ఈ కోవలోనే మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన యువరైతు పవన్ కళ్యాణ్ ఎకరంలో చేపల చెరువు తవ్వించి అందులో కొర్రమేను చేపల పెంపకం ప్రారంభించారు మరో ఐదారు నెలల్లో చేపలు పట్టుబడికి వస్తాయంటున్నారు మేము గత ఐదు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మాకున్న ఐదు ఎకరాల పొలములో ఒక ఎకరము ఇప్పుడు మేము చేపల చెరువు పీయడం జరిగింది ఉన్న నాలుగు ఎకరాలలో దేశీవరి వంగడాలు ఎనిమిది రకాల దేశీవరి వంగడాలు వేసుకోవడం జరిగింది మన సుభాష్ పాలేకర పద్ధతిలో వండిస్తున్నామండి అలాగే ఇప్పుడున్న మా ఎకరం చేపల చెరువులో కొర్రమీను సాగు చేస్తున్నాము దీనిలో మేము ఆరు వేల పిల్ల వేసుకోవడం జరిగింది ఒక్కొక్క పిల్ల మేము వేసుకునే టైంలో మూడించుల నుండి నాలుగు ఇంచుల ఈ మధ్య పిల్ల మేము వేసుకోవడం జరిగింది అలానే ఇప్పుడు చేపలు ఎంచుకున్నా కానీ దాని విడదలతోటి మన వాటర్ని మన పొలానికి ఇచ్చుకుంటే దానితోటి కూడా మంచి గ్రోత్ వస్తుంది అది కూడా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అయిపోతుంది దాంతోపాటు మీకు చేపలు కూడా ఇన్కమ్ వస్తుంది అన్న ఆలోచనతోటి మేడం చెప్పిన ఆలోచనతోటి మేము వేసుకోవడం జరిగింది ఇప్పుడు దాంట్లో మేము వేసుకున్నాం ఆరు వేల పిల్లల ఒక ఒక వంద రెండు వందలు అట్లా మాదిరా చనిపోవడం జరిగింది మేము అనుకున్నది ఏంటంటే ఒక ఐదు టన్నుల చేపలు ఎట్లనే తీద్దామని ఆలోచనతో వేసుకున్నాము కరీంనగర్లో నేను చేయించుకున్న పిల్ల ఏంటంటే ఒక పిల్ల పదిహేను రూపాయలకు మూడు నుండి ఐదు ఇంచుల నాలుగు ఇంచుల పిల్లలు తీసుకొచ్చి పోయడం జరిగింది ఇన్నిళ్ళల్లో మాకు వచ్చిన ఒక్కొక్కటి రెండు వందల యాభై నుండి మూడు వందల గ్రాముల పైనే ఉన్నాయి ఒక్కొక్క చేప ఇక కొన్ని కొన్ని మ్యాక్సిమం అన్ని రెండు వందల యాభై పైనే ఉన్నాయండి ఇప్పటికైతే ఎటువంటి డిసీజ్ రాలేదండి ఎందుకు అంటే మేము దీనికి ఏమి ఇస్తున్నామంటే వారానికి ఒకసారి కల్లుప్పు ఉన్న పసుపు మన నాటు మేము ఆర్గానిక్లో వండించిన పసుపు ఉంటే చూడండి అది ఉన్న కల్లుపు తీసుకొచ్చి కలిపి మేము చెరువులో వెద ఇట్లా చల్లడం జరుగుతుంది అలాగే మళ్ళీ మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మన ఎల్లిపాయలు తీసుకొచ్చి దంచి అది కూడా ఈ చెరువు మొత్తంలో వేస్తున్నాము దాని తర్వాత మళ్ళీ వేపాకు వేపాకును దంచి చేదు ఉంటుంది కాబట్టి ఎటువంటి డిసీసులు రాకుండా ఉండ ఉంటాయని మేము వేస్తున్నాము ఇప్పటికైతే ఎటువంటి ఈ రెండు రెండు నెలల్లో ఎటువంటి డిసీస్ ఒక్క చేప కూడా ఏమీ రాలేదు ఇది పంటకాలం వచ్చేసి ఏడు నెలలండి ఇప్పటికి రెండు నెలలు అయిపోయింది ఇంకా ఒక ఐదు నెలలు నాలుగు నెలల నెలలో నేను అనుకుంటున్నా అందరు ఏడు నెలలు అంటారు కావచ్చు కానీ నాకైతే ఆరు నెలల్లోనే కిలో సైజ్ వస్తుందని పక్కా మార్కెట్లో వస్తుంది ఇప్పుడు కిలో మార్కెట్లో వచ్చేసి నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయలు వలుకుతుందండి నా అంచనా ప్రకారం నాకు మూడు వందల యాభై తోటి వేయినా కానీ అన్ని ఖర్చులు పోను నాకు గిట్టుబడి ధర వస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు చేపలు తవపించడానికి నాకు ఇప్పటిదాకా అంతా ఖర్చు వచ్చేసి ఒక పన్నెండు లక్షల దాకా ఖర్చు వచ్చింది చేపల చెరువు తవపించడానికి ఒక ఏడు లక్షలు ఇప్పుడు పిల్లతోటి ఫీడ్కి దీంతో అంత అంతా కలిపి ఒక పన్నెండు లక్షలు ఇప్పటికైతే నాకు అయింది ఎంతైనా కానీ నాకు కొంచెం ఈసారి ఇప్పుడు ఇవంతా చేపలకు ఇట్లా వేయినా కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేనే బ్రీడింగ్ చేసుకుంటాను అలానే బ్రీడింగ్తో పాటు ఇప్పుడు ఇప్పుడు ఈ పెట్టుబడి అంతా వెళ్ళిపోయినా కానీ నాకు లాభం వచ్చిన ఒక రెండు లక్షలు ఎంతనో వచ్చినా కానీ నాకు సరిపోతుంది కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నాకు ఇప్పుడు ఎంత అంటే అంత ఇప్పుడు ఎంత పెట్టినా దానికి డబుల్ వచ్చే వస్తాయి కదా ఎందుకంటే ఈసారి తవ్పించిన దాని ఖర్చులు అవన్నీ పోయినా కానీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ క్రాప్కి నాకు వస్తాయని అని ఆలోచనతోటి నేను ఉన్నానండి మొదటిసారి సాగు చేసేటప్పుడు పెట్టుబడి అధికమవుతుంది దిగుబడి అనుకున్నంత రాకపోవచ్చు అయితే మొదటి ఏడాది వస్తుంది చేపల పెంపకంలో అనుభవం వచ్చాక ఇక మొత్తం నికర లాభాలనే పొందే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు రైతులు గత సంవత్సరం కలెక్టర్ మేడం చూసింది ఎందుకంటే ఇక్కడ ఒక చేపల చెరువు తవ్వితే దీంట్లో ఉన్న వాటర్ కూడా మీ పొలానికి కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుందని అనడం వల్ల మేము ఇక్కడ చేపల చెరువు తవ్వించడం జరిగింది ఇంతవరకు కూడా చిన్న చేపలు సైజు మూడు ఇంచు నాలుగు ఇంచులు సైజు వేసాము ఇప్పుడు మంచిగానే ఒక పావు కిలో సైజుగా అయింది ఇంతవరకు మంచిగానే ఉన్నాయి దీని వాటర్ కూడా మా పొలానికి యూజ్ చేసుకుంటున్నాం పంట కూడా మంచిగానే అనిపిస్తుంది దీని వాటర్ వల్ల మూడు టైం వేస్తాం పొద్దున ఎనిమిది గంటలకు మధ్యాహ్నం ఒకటికి సాయంత్రం ఆరు గంటలకేస్తున్నాం మాత కూడా చేపలు తిని మంచిగానే ఉంటున్నాయి అవి కూడా ఏమంతా చనిపోవడం ఏం చేపలు కూడా బాగానే ఉంటున్నాయి దానివల్ల మాకు వచ్చే లాభాలు ఇక మనం ఒక జూన్ వరకు ఒక కిలో సైజు అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు లాభం మాకు తెలిసిపోతుంది చేపలు పిల్లలు వేసినాం ఒక ఆరు వేల పిల్ల వేసినాము దానివల్ల మంచిగానే మాకు ఇప్పటి వరకు పిల్ల చనిపోలేదు ఏం లేదు బాగానే ఉంది మూడు పూటలు మేము మంచిగా మేత వేస్తున్నాము మంచిగానే ఉన్నాయి ఆరోగ్యంగానే ఉన్నాయి అది ఎంత ఒక మూడు నెలల టైం పడుతుంది కావచ్చు ఒక కిలో కేజీ కావాలనుకుంటే అట్లా అనుకుంటున్నాం దానికి వేసేది కల్లుప్పు పసుపు కలిపి అప్పుడప్పుడు ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందా అని అసుగా వేసుకుంటున్నాం మేము మళ్ళా ఆపాకు ఎల్లిపాయలు వారానికి ఒకసారి అవిసగా దంచి మేము జల్లుతున్నాము మార్కెట్ ఎట్లా అనేది ఇంకా మూడు నెలల తర్వాత మాకు తెలిసిపోతుంది ప్రతి